మనం కౌంటింగ్ ప్రక్రియనే తీసుకుంటే మొదటి రౌండ్ లో మనం చూస్తే 1000 పై చిలుక అంటే 1200 చిల్లర వారి మెజారిటీ చూపించింది టిఆర్ఎస్. రెండు మూడు స్వల్ప ఆధిక్యతనే కనబరిచింది బీజేపీ. ఇక 11వ రౌండ్ నుంచి దూసుకెళ్ళింది మళ్ళీ టిఆర్ఎస్. సో ఈ ప్రక్రియ అంతా కూడా చూస్తుంటే అసలు ఏమనిపించింది, ఎలా ఎలా జరిగింది అంటారు ఈ రోజు ఫలితాల ప్రక్రియ అనేది? అంటే మొదటి నుంచి కూడా అంటే ఈ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని ఈ మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొంది. అంటే దుబ్బాక హుజూరాబాద్లో చేసిన పొరపాట్లను ఇక్కడ చేయకపోవడం మూలంగా వాళ్ళకు గెలుపు దిశగా వాళ్ళు వెళ్ళ ఈజీగా వెళ్ళడం జరిగింది. ఆ ఈజీగా వెళ్ళడం అనేది ఎంత జరిగిందంటే ఈవెన్ చౌటుప్పల్ సంస్థాన నారాయణపురం లోపల బీజేపీ లీడ్ తీసుకునే పరిస్థితులను కూడా ఆ లీడ్ను తగ్గించడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి చూస్తే కే అది అక్కడ కే అది కాంగ్రెస్కు సంబంధించి వచ్చిన ఓట్లలో ఫస్ట్ మొదటి లోపల 10 నుంచి 12 వేల ఓట్లు ఈ సంస్థాన నారాయణపూర్ చౌటుప్పల్లోనే వచ్చాయి. ఆ 10-12 ఓట్లను వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి ఆ ప్రాంతం లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధించి 5000 లోపల కట్టడి చేయగలిగే మిగతా ఓట్లను అంటే 5 నుంచి 8 వేల వరకు రాజగోపాల్ రెడ్డి తీసుకునే పరిస్థితి ఒకవేళ ఉండుంటే ఈరోజు దుబ్బాక తరహా లోపల మునుగోడు ఉప ఎన్నిక జరిగేది, మా రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉండేది. కాకపోతే అక్కడ సంస్థాన నారాయణపూర్ చౌటుప్పల్ లోపల కాంగ్రెస్ ఓటు బ్యాంకును డిస్టర్బ్ చేయడం తన వైపు తీసుకొని రావడం లోపల రాజగోపాల్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. దానికి సంబంధించి అతిపెద్ద మూల్యం చెల్లించుకున్నారు. దాని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు. చౌటుప్పల్ సంస్థాన నారాయణపూర్ లోపల తనకు పూర్తి హోల్డ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ తాను మెజార్టీ తీసుకోగలుగుతాను అనుకున్నాడు. ఆయన కౌంటింగ్ జరుగుతున్న సందర్భం లోపల కూడా చౌటుప్పల్లో నేను ఆశించిన మెజార్టీ రాలేదని చెప్పేసి అన్నారు. కరెక్ట్గా ఎక్కడైతే రాజగోపాల్ రెడ్డికి హోల్డ్ ఉందో ఆ హోల్డ్ ఉన్న ఏరియా లోపల కాంగ్రెస్ పార్టీ అది అంటే అదను చూసి దెబ్బ కొట్టింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును వాళ్ళు పటిష్టంగా అలాగే ఉంచేసేసుకొని కాది అది రాజగోపాల్ రెడ్డి దూకుడును అక్కడ కట్టడి చేయగలిగింది. అక్కడ కట్టడి చేసిందంతా కూడా తర్వాత చూసుకున్నట్లయితే ఇటువైపు మిగతా ఏరియాల వైపు వచ్చేసరికి అలా అంతా అటు గట్టుప్పలు కానివ్వండి, మదిగూడ కానివ్వండి, మునుగోడు కానివ్వండి, చండూరు కానివ్వండి, వీటిలల్లో మొత్తము టీఆర్ఎస్ డామినేట్ చేసుకుంటూ వచ్చింది. ఒకవేళ సంస్థాన నారాయణపూర్ చౌటుప్పల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 10-12 వేల ఓట్లలో ఒక 5 నుంచి 8 వేల ఓట్లు రాజగోపాల్ రెడ్డి చీల్చుకోగలిగే పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా తన వైపు తిప్పుకోగలిగే పరిస్థితి ఉన్నట్లయితే ఈరోజు టీఆర్ఎస్కు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ విజయం అనేది అంత ఈజీగా వచ్చే అవకాశం ఉండేది కాదు. అక్కడ రాజగోపాల్ రెడ్డి దెబ్బతిన్నారు. కాంగ్రెస్ పార్టీ దారుణమైన దెబ్బ అక్కడ 2 ఏరియా లోపల కొట్టింది కాబట్టి ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మళ్ళీ ఇక్కడ చండూరు లోపల అది రూరల్ ఏరియాకి చూసుకున్నప్పుడు మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీలో యూత్ వీళ్ళందరూ కూడా అది ఖచ్చితంగా చండూరులో బీజేపీకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉండేది. కాకపోతే ఆ యూత్కు సంబంధించి ఆ రోజు పోలింగ్ రోజు వాళ్ళకి సరైన అంటే డబ్బుల పంపిణీ విషయం లోపల వాటి లోపల అది బీజేపీ వెనుకబడిపోయింది కాబట్టి ఆ ఫలితం వచ్చేసేసింది. మనకు ఆ పోలింగ్ రోజు ముందు రోజు చూసుకున్నా కూడా ప్రచారం అయిపోయిన తర్వాత వాస్తవానికి దుబ్బాకలో కూడా నాన్ లోకల్స్ అక్కడ ఉండని డబ్బులు పంచుతున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు క్రాంతికిరణ్ ఎమ్మెల్యే వీళ్ళ ఏదైతే లాడ్జ్లో ఉన్నారో అక్కడ దాడులు చేయడం జరిగింది. అట్లా జరిగింది. కాకపోతే అక్కడ ఎక్కడ కూడా బీజేపీ క్యాండిడేట్ ధర్నా దాకా వెళ్ళలేదు. ఇక్కడ మునుగోడు లోపల రాజగోపాల్ రెడ్డి నాన్ లోకల్స్ ఉన్నారు అని చెప్పేసి ధర్నాకు వెళ్ళడం జరిగింది. అది క్షేత్రస్థాయి లోపల వాళ్ళకు మిగతా వాళ్ళకు ఏ రకమైన మెసేజ్ను పంపించడం జరిగిందంటే రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంపిణీని అవాయిడ్ చేసుకోవడానికి ఈ రకమైన ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నాడు అని చెప్పి ఆ మెసేజ్ వెళ్ళిపోయింది. ఆయన ఒకవేళ ఇక్కడ ఉండి తెర వెనుక జరగాల్సిన వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ ధర్నాకు వెళ్ళడం అనేది అది రాంగ్ మెసేజ్ తీసుకొని వెళ్ళింది. అంతేకాకుండా క్షేత్రస్థాయి లోపల బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాటికి ఇన్ఛార్జ్లాగా ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు రాకుండా అట్లా పోలింగ్ ముందు డబ్బు పంపిన అనేది 48 గంటల ముందు డబ్బు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ టైం లోపల అభ్యర్థి ఆ తెర వెనుక చేయాల్సిన పనులను వదిలిపెట్టి పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతూ దొరికిపోయారు కదా. అది ఈ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వెళ్ళడం అనేది కూడా బీజేపీకి స్వతహాగా బీజేపీకి ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ అనుకున్న టైంకు అనుకున్న మాట ప్రకారంగా వాళ్ళకు డబ్బులు అందకపోవడం వల్ల కూడా వాళ్ళు ఆ కోపాన్ని ఇటు టర్న్ చేసేసుకొని టీఆర్ఎస్ వైపుకు రావడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా వాస్తవానికి ఇంకా మెజార్టీ ఇంకా పెరుగుతుంది అనుకున్నారు. 30 నుంచి 30 వేలకు పైన వచ్చే అవకాశం ఉండేది అనేది అంచనా వేసుకోవడం జరిగింది. కాకపోతే ఆఖరి నిమిషం లోపల
ఏదైతే పోలింగ్ మధ్యాహ్నం తర్వాత జరిగిన దాంట్లోపల చాలా మంది కూడా ఓటు వేయకుండా అప్పటి వరకు అలాగే ఆగి ఉన్నారు వాళ్ళ డబ్బుల గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆ సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సరైన స్పందన లేకపోవడం మూలంగా ఆఖరి నిమిషం లోపల టిఆర్ఎస్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మళ్ళీ అంటే వాస్తవానికి అప్పటికే డబ్బులు పంపిణీ చేసినా కూడా ఇప్పుడున్న వాళ్ళని మళ్ళీ మార్చుకోవడానికి అంటే ఇటు వేరే పార్టీ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వాళ్ళ వైపు చూడట్లేదు కాబట్టి అని మళ్ళీ ఇంకో 1000 రూపాయలు 2000 వాళ్ళకి అదనంగా ఇవ్వడం ద్వారా ఆ తటస్థంగా అంటే ఎటు డిసిషన్ తీసుకోకుండా ఆగిపోయినటువంటి ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవడం జరిగింది దానివల్ల ఈరోజు మెజార్టీ అనేది 10000 వరకు వెళ్ళడం జరిగింది వాస్తవానికి ఇది హోరాహోరీగా జరుగుతున్న పోటీ లోపల 1000 2000 వరకే మార్జిన్ అది తేడా ఉంటుండొచ్చు అని అనుకున్నది కాస్త 10000 వరకు ఎందుకు వెళ్ళిందంటే ఆ రోజు పోలింగ్ రోజు మధ్యాహ్నం తర్వాత జరిగినటువంటి పోలింగ్ విషయం లోపల టిఆర్ఎస్ సీరియస్ గా కాన్సంట్రేట్ చేసి ముందుకెళ్లడం జరిగింది కాబట్టి అదే సందర్భం లోపల బీజేపీకి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ తోని అంటే టిఆర్ఎస్ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మూలంగా వీళ్ళు ఖచ్చితంగా నాకే ఓటేస్తారు అనే ఉద్దేశంతో ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళడం జరిగింది దానికి ఈరోజు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే సాయిరాం గారు ఇప్పుడు బీజేపీ ఢిల్లీ పెద్దలకి చెంపపెట్టు లాంటి తీర్పు అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు ఇందాక సో అంటే